హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాంటి మన స్పెషల్ కొబ్బరి లడ్లు. వీటిని కొబ్బరి ఉండలు అని కూడా అంటారు. అందరూ చాలా ఇష్టంగా తినే ఈ కొబ్బరి లడ్లుని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో అన్ని కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను. కొంతమంది బెల్లంతో చేసినవి ఇష్టపడతారు, ఇంకొంతమంది చక్కెరతో చేసినవి ఇష్టపడతారు. అందుకే ఈ వీడియోలో బెల్లం ఇంకా చక్కెరతో రెండు రకాలుగా ఈ కొబ్బరి లడ్లు చేసి చూపిస్తాను. ఇవి చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా బెల్లంతో కొబ్బరి లడ్లు ఎలా చేయాలో చూద్దాం. దీనికి తురిమిన పచ్చి కొబ్బరి తీసుకోవాలి, లేదా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత 2 కప్స్ మనం ముందుగా తురిమిన పచ్చి కొబ్బరి వేయాలి. దీన్ని మనం లో ఫ్లేమ్ లో మాత్రమే కొబ్బరిలోని తడి అంతా పోయి బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 కప్ బెల్లం. మనం కొబ్బరి ఏ కప్ తో తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్ తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇంకా ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కొబ్బరి బెల్లం అంతా దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. చూసారా, మనకు బెల్లం కొబ్బరి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్లు చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని మనం చేసుకోవాలి. చూసారా, చాలా తక్కువ టైంలోనే బెల్లంతో చేసిన కొబ్బరి లడ్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చక్కెరతో ఈ కొబ్బరి లడ్లు ఎలా చేయాలో చూద్దాం. ఇవి కూడా మనం బెల్లంతో చేసిన లడ్లుకి ఏమాత్రం తీసిపోవు, అంతే బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత ఇందులో 2 కప్స్ తురిమిన పచ్చి కొబ్బరి వేయాలి. దీన్ని లో ఫ్లేమ్ లో కొబ్బరిలోని తడిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 కప్ చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగినంత తొందరగా అయితే ఇది కరగదు, కాస్త టైం పడుతుంది. మనకు తొందరగా అయిపోవాలంటే ఈ చక్కెరని పౌడర్లా చేసి వేస్తే ఇది తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ కొబ్బరి చక్కెర అంతా దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. చూసారా, మనకు కొబ్బరి చక్కెర ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్లు చేసుకోవచ్చు. మనకు చక్కెరతో చేసిన కొబ్బరి లడ్లు కూడా రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి మీ చేసే రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృతమిందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.